సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్ణయంపై ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ వెనక్కి తగ్గారు సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ప్రధాని పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసిన లిజ్ ట్రస్ పది రోజుల క్రితం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్లో దానికి సంబంధించిన ప్రకటన చేశారు అయితే మార్కెట్ వడుతుడుకులు అధికార కన్సర్వేటివ్ పార్టీలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆమె వెనక్కి తగ్గారు రిషి సునాక్ పై విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ ప్రభుత్వం పది రోజుల క్రితం మినీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది అందులో అధిక ఆదాయం కలిగిన సంపన్నులకు ఆదాయపు పన్నులో నలభై ఐదు శాతం మేర కోత విధిస్తామని ప్రకటించారు వచ్చే ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు అయితే మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లలో తీవ్ర డాలర్ డాలర్తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనం కావడంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది ఇలాంటి పరిస్థితుల్లో పన్ను కోత ప్రణాళికను ప్రకటించిన పట్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి బ్రిటన్ను ముందుకు తీసుకెళ్లాలన్న తమ నిర్ణయానికి పన్ను కోత అంశం అడ్డంకిగా మార్చారు లిస్ట్రస్ ట్వీట్ చేశారు వృద్ధికి చర్యలు తీసుకుంటూ దేశంలో ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు